రైట్. పరలోకం గురించి ఇంకా కొన్ని మాటలు, అంటే మనం అనుకుంటున్న పరలోకానికి, హిందువులు అనుకుంటున్న పరలోకానికి, యూదులు అనుకుంటున్న పరలోకానికి, ముస్లింలు అనుకుంటున్న పరలోకానికి తేడా ఏమన్నా ఉందా? ఇదే పరలోకాన్ని అందరూ క్లెయిమ్ చేస్తున్నారా అంటే ఏమంటారు? అవునండి, చాలా చాలా తేడా ఉంది. ఎందుకంటే పరలోకం అంటే చాలా మందికి ఎట్లాంటి ఐడియా అంటే, ఈ రోజున కొంతమంది అంటారు మంచి బిర్యానీ ప్యాకెట్ దొరికింది అనుకోండి, ఈరోజు క్రిస్మస్ రా బాబు అంటారు. అది క్రిస్మస్ టైం కాకపోవచ్చు. ఇక క్రిస్మస్ అంటే ఒక పండుగ, ఈరోజు ఒక బిర్యానీ ప్యాకెట్ దొరికింది, ఈరోజు క్రిస్మస్ అనుకోండి. అట్లాంటి అది క్రిస్మసా నిజంగా? సో అంటే నేను అడుగుతున్న విషయం ఏంటంటే సార్, హిందువులు స్వర్గం అని చెప్పేసి అక్కడ రంభ, ఊర్వశి, లేకపోతే దేవకన్యలు ఉంటారు, వారు జీవనదిలో నుంచి కొన్ని అంటే అమృతము అట్లాంటివన్నీ కూడా పోసి వాళ్ళని పోషిస్తారు అని అంటారు. అలాగే ముస్లింస్ దాంట్లో చూసుకున్నట్లయితే స్వర్గస్థులైన వారు అంటే స్వర్గానికి వెళ్ళిన వాళ్ళందరూ కూడా శుంఠి కలిపిన ద్రాక్ష రసంను దేవకన్యలు ఇస్తారని, అట్లాగే దేవకన్యలు వారి కొరకు సిద్ధపడి ఉంటారని, వాళ్ళ జీవిత కాలం అంతా కూడా పాపం చేయడానికే పరలోకం అని వాళ్ళు అంటా ఉంటారు. అంటే మాకు పాపం అని మనం అనుకుంటున్నాం కానీ వాళ్ళకి పాపం కాదు. సో దానికి దీనికి ఏమైనా తేడా ఉందంట? అదేనండి, చాలా తేడా అండి, చాలా తేడా. ఇది ఈ వేరే పద్ధతుల్లో వారికి ఉన్న పరలోకం గురించి ఉన్న ఆలోచనలు, బైబిల్ ఇస్తున్న పరలోకపు గురించి ఆలోచనలు చాలా భిన్నంగా ఉన్నాయి. ఎందుకంటే వేరే పద్ధతులు, వారికి ఉన్న అవగాహన ఏంటంటే పరలోకం అంటే ఇక్కడ ఏది మనకి రిస్ట్రిక్ట్ అయ్యిందో, ఏది మనం డిప్రైవ్ అయిపోయామో అక్కడ మనకి అన్లిమిటెడ్గా ఉంటుంది, ఇంకా ఫుల్ ఎంజాయ్మెంట్ ఉంటుంది. సో అట్లాంటి కొంచెం పర్వర్టెడ్ ఐడియస్, ఆ మాట గమనించమని నేను కోరుచున్నాను, పర్వర్టెడ్ ఐడియస్ మనం పరలోకం. ఇక్కడ ఏదైతే చెయ్యొద్దురా బాబు, ఇక్కడ నువ్వు చెయ్యకూడదు అని ఓ నొక్కి పెడతారో, అక్కడికి వెళ్ళిన తర్వాత అన్ని అన్లిమిటెడ్గా ఉంటుంది. సో అట్లాంటిది కాదండి. బైబిల్ ఇచ్చే బైబిల్స్ పర్స్పెక్టివ్ ఆఫ్ హెవెన్ ఈజ్ టోటలీ డిఫరెంట్. ఎట్లాగా? లెట్స్ లుక్ పరలో. ఇక్కడ ప్రకటన గ్రంథములో మనకి పరలోకం గురించి ఇచ్చే ఆలోచన ఏంటంటే, అక్కడ వీధులు ఏ విధంగా ఉంటాయి, వీధులు ఏ విధంగా ఉంటాయి మనకు తెలుసండి. ప్రకటన గ్రంథంలో ఆ స్ట్రీట్స్ గురించి మనం చూస్తే, ఆ మాట చూస్తున్నానండి, ప్రకటన 21వ అధ్యాయము 21వ వచనంలో ఆ వీధులు, పట్టణపు రాజ వీధి శుద్ధ సువర్ణమైన స్వచ్ఛమైన స్ఫటికమును పోలినది, అంటే క్లీన్ ప్యూర్ గోల్డ్, అది పరలోకంలో అక్కడ. సో ఆ స్ట్రీట్స్ అలాగున్నాయి. తర్వాత 23వ వచనం, ఆ పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కర్లేదు, దేవుని మహిమయే దానిలో ప్రకాశించున్నది, గొర్రెపిల్లయే దానికి దీపము. సో పరలోకంలో అక్కడ చక్కటి బంగారపు వీధులు, అంతా సమృద్ధిగా ఉంటుంది. తర్వాత ఆ జీవనది, ఆ జీవ వృక్షము, తర్వాత అక్కడ భయం ఉండదు, చీకటి ఉండదు, ఇవన్నీ కరెక్టే. కానీ పరలోకం దానికి, ఈ విషయాల కంటే, ఈ ఫిజికల్ విషయాల కంటే అసలైంది ఏంటంటే, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 3వ వచనం అండి. మోస్ట్ ఇంపార్టెంట్ విషయం చెప్పకముందే, మీరు చెప్పిన దాంతో నేను ఒక చిన్న పోలిక, అంటే ఈ హైందవ సంస్కృతిలో వచ్చేసి అక్కడ అమృతం దొరుకుతుంది, అలాగే మంచి అంటే రహదారులు, అలాగే స్వర్గం అంతా కూడా మేఘాలతో కమ్ముకొని, అక్కడ స్వర్గంలో ఇంద్రుడు అధిపతిలాగా ఉంటాడు అని చెప్పేసి వాళ్ళు రంభ, ఊర్వశి, మేనక వాళ్ళు కూడా సర్వ్ చేస్తారు వాళ్ళు హోస్ట్కి, అంటే వాళ్ళు మనల్ని కంప్లీట్గా వాళ్ళు సహాయం చేస్తూ ఉంటారు. అలాగే
ముస్లింస్ దాంట్లో చూసుకున్నట్టయితే సెలయేర్లు, మీరు అంటున్నట్టు మంచి దారులు, చెట్లు, చేమలు అన్నీ ఉంటాయి, కావలసిందంతా కూడా అనుభవించవచ్చు అని అంటా ఉన్నారు. మీరు మాట్లాడుతూ బంగారు వీధులు, మంచి భవనాలు అనే మాట మీరు చెప్తా ఉన్నారు. సో చాలా సిమిలర్గా వచ్చిన వీళ్ళకు ఏదో ఒకటి చేయడానికి అక్కడ ఉంది అనే విషయం చెప్తా ఉన్నారు. క్రైస్తవులకు పరలోకం పోయి చేసేది ఏముంది? ఆమేన్. అసలైన విషయంకి వస్తున్నాం అన్నమాట అండి. ఇవి ఈ ఫిజికల్ విషయాలు, దట్ ఈస్ ట్రూ, అవి కరెక్టే. కానీ ప్రాముఖ్యమైనది, ప్రాముఖ్యమైన విషయం ఏంటి పరలోకంలో మనకి? ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ప్రకటన 21వ అధ్యాయము 3వ వచనంలో, ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురం ఉండును, వారు ఆయన ప్రజలయుందురు, దేవుడు తానే వారికి దేవుడయ్యుండి వారికి తోడయ్యుండును, ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను, ఏడ్పైనను, వేదనైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయినవని సింహాసనం నుండి వచ్చిన గొప్ప స్వరం చెప్పుట వెంటనే. సో వాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ పరలోకంలో మనకి ప్రాముఖ్యమైనది ఏంటంటే, ద హైయెస్ట్ రివార్డ్, దేవుణ్ణితో మనము జీవించబోతున్నాం అదనమాట అండి. ఈ స్త్రీలు లేక త్రాగుడు అయి కాదండి, అవన్నీ పర్వెటెడ్ ఐడియస్ ఆఫ్ హెవెన్, దేవునితో ఉండటము. అంటే పాపము వచ్చి, పాపము ప్రవేశించి దేవునితో, ఆదామవ్వలు దేవుడు ఆ పాపము రాకముందు ఎంత చక్కటి సన్నిహితమైన సంబంధం కలిగి ఉండేవారు, ఒక తండ్రి పిల్లల ఆ చక్కటి ఆ ప్యూర్ లవ్, అట్లాంటిది పాపము ప్రవేశించి ఆ ఎడబాటు తీసుకొచ్చింది. సో ఇప్పుడు ఏమైపోతుందంటే ఆ పాపపు పరిస్థితి తీసివేసి ఇప్పుడు దేవుడు నిత్యము, దేవునితో నిత్యము గడపటము, దట్ ఈస్ ద హైయెస్ట్ రివార్డ్, హైయెస్ట్ ప్రివిలేజ్. సో నాకు గనక అట్లాంటి కొన్ని పాపిస్ట్ ఆలోచనలు, ఇదిగో స్త్రీలు ఇంకా విస్తారంగా, ఆ త్రాగుడు విస్తారంగా, అట్లాంటి ఆలోచనలకుంటే నేను పరలోకానికి వెళ్ళే అవకాశమే లేదండి. సో వాట్ విల్ టేక్ అస్ ఏంటంటే, ద డిజైర్ టు బీ విత్ గాడ్, నా దేవునితో నేను ఉండాలి.